హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం కృష్ణగిరి క్షేత్రం పైన ఉన్నాం. ఇదే కృష్ణగిరి క్షేత్రం, ఒకసారి చూడండి. కృష్ణానంద స్వామి గారు ఉండేటువంటి క్షేత్రం ఇది. సో ఇక్కడికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు కానివ్వండి, అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా ప్రతి ఆదివారం, సోమవారం ఇక్కడికి వేల సంఖ్యల్లో వస్తూ ఉంటారు. సో ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా ఇట్టే నయమైపోతుంది. సో అంటే ఆయనది MBBS చేయలేదు, MD కూడా చదవలేదు. అటువంటిది మరి ఇటువంటి రోగాన్ని నయం చేయడానికి అసలు అంత అసలు శక్తులు ఎలా, మరి అటువంటి ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నాడు ఏంటనేది కూడా నాకు తెలిసి మీకు కూడా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ అంటే గుండె వ్యాధికి సంబంధించినటువంటి అంటే హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, అదేవిధంగా క్యాన్సర్ కానివ్వండి, ఇంకోటి చర్మ వ్యాధులు కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, ఏది అయినా కూడా ఇక్కడ ఇట్టే మాయమైపోతూ ఉంటుంది. నిజంగా ఆయన నిజానికి దేవుడనే చెప్పాలి. డాక్టర్లు కూడా చేయలేని పని ఆయన చేస్తున్నారు. ఎటువంటి రూపాయి ఆశించకుండా ఈ రోజుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నారా అంటే నిజంగా నమ్మశక్యంగా లేదు. ఎస్, ఆయన దేవుడనే నేను చెప్తాను ముమ్మాటికి. ఎందుకంటే ఇప్పటివరకు చూసినటువంటి అద్భుతాలు మాత్రం నిజంగా వాటికి మాటలు లేవు, మాట్లాడుకోవడాల్లో కూడా లేవు. సో ఎంతోమంది భక్తులు కూడా ఇప్పటికీ చాలామంది వస్తూనే ఉన్నారు. సో ఈ యొక్క కృష్ణగిరి క్షేత్రంలో నిజంగా ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చారు. ప్రతి వారం కూడా వేల సంఖ్యలో నాలుగు రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. అయినప్పటికీ ఎవరికి చాలామందికి ఇక్కడ ఒక క్షేత్రం ఉంది, ఇక్కడ అన్ని రోగాలు నయమైపోతాయి, ఇక్కడ ఒక వైద్యం ఉందని కూడా చాలామందికి తెలియదు, ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. అటువంటిది మేము రావడంతో నిజంగా ఇక్కడ చూసినటువంటి మిరాకిల్స్ నిజంగా ఇప్పటి మేము చెప్పినటువంటి మాటలు లేవు. ఒక్కసారి మీరు కెమెరా తిప్పండి, ఇదంతా ఆయన క్షేత్రమే. అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు, ఇక్కడ కార్లు మీకు బైక్స్ ఆటోల మీద వచ్చారు. అక్కడ ఎంతమంది వచ్చినా కూడా భోజనం కూడా ఏర్పాటు చేస్తాడు, రెండు పూటలు మీరు ఎన్నిసార్లైనా కూడా తినొచ్చు. ఎంతమంది వచ్చినా కూడా వారికి భోజనం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వారి ఒకవేళ ఉండాలనుకుంటే కూడా వారికి ఇక్కడ గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవే ఎవరైనా వచ్చి ఉండడానికి ఒక రోజు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా ఒకవేళ దూరం నుంచి వస్తే వారి కోసం గదులు కూడా ఏర్పాటు చేశారు. వీటికి వస్తే కూడా ఇక్కడ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా వెళ్ళాలనిపించదు, అంత బాగుంటుంది. సో అందుకే ఇక్కడికి ఎవరు వచ్చినా, ఎటువంటి ఇబ్బందితో వచ్చినా, ఎటువంటి కష్టంతో వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఇట్టే నయమవుతుందని చెప్పాలి. సో మనం పైకి వెళ్దాం, నడుస్తుండండి, ఒకసారి నన్ను ఫాలో కావండి, మీకే తెలుస్తుంది అక్కడ ఎంతమంది ఉంటారు అన్నది.
గత ఎపిసోడ్లో మీకు చూపించాను కదా, సో ఇక్కడ కృష్ణానంద స్వామీజీ గారు అనేక రోగాలకు కూడా ఇక్కడ నయమవుతుంది. నిజంగా ఒక 4 రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, అటు తెలంగాణ, 4 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు కానివ్వండి, అదేవిధంగా పేషెంట్స్ కానివ్వండి, అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. సో 100% ఇక్కడ అంటే మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఫ్రీ ట్రీట్మెంట్, ఇంకొకటి అతి తక్కువ అంటే డబ్బులకే ఇక్కడ అంటే ఉచితంగా వైద్యం జరుగుతుంది. అదేవిధంగా మీకు మందులు కూడా చాలా 200-300 మీకు మందులు కూడా దొరుకుతాయి. సో కేవలం ఇక్కడ కృష్ణానంద స్వామీజీ గారిని నమ్మి ఇంత దూరం వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అండ్ ఇప్పుడు లంచ్ టైము, చాలామంది అక్కడ భోజనం చేస్తున్నారు. ఎంతమంది, ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ భోజనం కూడా ఫ్రీ. సో మరి ఒకసారి వెళ్ళి చూద్దాము, చాలా ఫాలో అండి. సో ఆల్రెడీ ఉదయం అంటే 7 గంటల నుంచే క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్లు అయితే ఒక 200 మంది ఉదయమే వెళ్ళిపోయారు. సో ముందుగా వారికి ప్రియారిటీ ఉంటుంది, ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లు కొంచెం డెలికేట్గా ఉంటారు కాబట్టి. సో తొందరగా వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు అండ్ అనేక వ్యాధులకు సంబంధించినటువంటి అంటే చర్మ వ్యాధులు కానివ్వండి, గుండెపోటు అంటే హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ కానివ్వండి, అండ్ మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. సో ఇలా రకరకాలుగా ఏదైతే అంటే జబ్బులతో కానివ్వండి, ఏదైతే ఆరోగ్యం పట్ల ఇబ్బంది పడుతున్న వారు చాలామంది, వేల సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో అనేక జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. కేవలం హాస్పిటల్లో కోట్లు వేలు పెట్టినా కూడా నయం కానిది, లక్షలు పెట్టినా కూడా నయం కానిది, ఇక్కడికి వస్తే ఉచిత వారికి వైద్యం అందుతుంది. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఆయుర్వేదిక్ మందిస్తున్నారో అది కూడా కేవలం 200-300 రూపాయలు మాత్రమే. సో అటువంటిది నిజంగా ఇక్కడ జరుగుతున్నది మాత్రం ఒక అద్భుతమనే చెప్పాలి. సో ఇదే ఆ భోజనశాల, మీకు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది, చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ అందరు కూడా చాలామంది తినేసి వెళ్ళిపోయారు. సో కొంతమంది తింటున్నారు, ఒకసారి అటు చూపించండి. సో అక్కడ భోజనం కూడా ఒక్కసారి క్యాన్సర్కి సంబంధించినటువంటి ఒక పేషెంట్ వచ్చాడు. సో గతంలో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీయించుకున్నాడు, ఇప్పుడు నయమైపోయిందట. సో మీ పేరు? మర్రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? చేగూరు. మాది చేగూరు. ఎన్ని సంవత్సరాలు మీ క్యాన్సర్ వచ్చి? 9 నెలలు. 9 నెలలేనా? ఓకే. ఇప్పుడు క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయింది. ఎట్లా అనిపించింది ఇక్కడికి వచ్చినాక? మంచి అనిపించింది. ఎన్ని రోజులు వాడారు మందులు? మేము 30 రోజులు వాడి. అంతే? 15 రోజులు. ఏం క్యాన్సర్ మీకు? గొంతు క్యాన్సర్. సో ఇప్పుడు మంచిగా తింటున్నారా? మంచిగా తింటున్నారు. మంచిగా ఉంటున్నారు? ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. సో చెకప్ చేయించుకున్నారా? మళ్ళా పోలే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? మంచిగా ఉంది. సారు ఇంకో మళ్ళీ రమ్మన్నాడు ఇక్కడికి, అందుకొచ్చి. సో ఎంత ఖర్చు అయింది మీకు ఇక్కడ కన్నా? ఈడ ఎంత అయింది వచ్చినప్పుడల్లా? 1500. ఓకే. మీకు రావడానికి పోనీక ఖర్చులు అవుతున్నాయి అంతే. సో అంతకు ఎంత ఖర్చు పెట్టారు? ఇంతకుముందు 12-13 లక్షలు పెట్టినాయి. 12-13 లక్షలు అయినా కాలే, ఇక్కడికి వచ్చినాకనే అయిందా? మంచిగా ఇక్కడికి వచ్చినాకనే. సో ఏంటి, ఏ మందులు ఇచ్చారు? ఈడ ఈడని టాబ్లెట్లు ఇచ్చారు, ఓ చెట్టు మంది ఇచ్చారు రాసుకుని, ఆకు ఇచ్చారు కట్టుకుని. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? టెన్షన్ అయితే ఏం లేదు, మంచిగా ఉన్నారు. సో మీ కుటుంబ సభ్యులు కూడా మంచిగా ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా వచ్చారా? ఈవిడేనా? అచ్చా, ఏం పేరమ్మా? మరియలే. ఓకే. ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉంది సార్. అప్పుడు తింటుండు, తినగలుగుతుండు, ఆకలి కూడా ఉంది మంచిగా. కూడా మా ఆట కూడా స్పష్టంగా రాపోతుండే. గొంతు క్యాన్సర్ కదా, ఈ తినే నరం కాడ మాట్లాడే నరం మధ్యలో అయింది. డాక్టర్లు కూడా 35 రేడియేషన్లు పెట్టారు. అయినా కాలే. 15 కీమోలు పెట్టారు. 15 కీమోలు పెట్టారు. అయినా పెట్ స్కానింగ్కి బయటకి రమ్మంటానే ఉండరు. వాళ్ళు ఇచ్చేదేంది బలం మందులు, నొప్పులకి బలానికే ఇచ్చారు. దానికి సంబంధించింది అయితే కీమోలు, రెడిషన్లే అంతే. ఇంకంతే. ఇంటికి వచ్చినాక ఇంకా ఈ నోరంతా పుండు కావటము, తినకపోవడము, పిచ్చి పిచ్చిగా చేయడము ఇలా జరిగింది.
ఇంకా ఈయన మళ్ళా ఎప్పుడు రమ్మనే వాళ్ళు హాస్పిటల్కి 15 రోజులకి నెలకోసారి. అయితే ఈయన వీక్ అయిపోయాడు, చాలా వీక్ అయిపోయాడు, నడవలేని పరిస్థితికి వచ్చాడు. ఇంకా అట్లాటప్పుడు నేను పోను, నేను హాస్పిటల్కు వెళ్ళను, నేను చూపించుకోను అనేది. ఇట్లే మాకు తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చిండు, మా ఊరు దగ్గర గుడి ఉంది, ఆయన వచ్చి ఇట్లా నా కొడుకు గుడి ఇక్కడ చూపించిన, మీరు ఎన్ని లక్షలు పోసిన హాస్పిటల్లో తగ్గదు, ఈ చెట్ల మందుకి ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళండి అని ఆయన తీసుకొని వచ్చిండు మమ్మల్ని. ఫస్ట్ సారి తీసుకొని వచ్చినాకనే ఈడికొచ్చి రెండో, ఇది మూడోసారి రావడం. ఈడికొచ్చిన నుంచి ఆ చెట్ల మందులు నొప్పులకి, ఈ గూడలు ఈ మెడలు మొత్తం నొప్పి అంటుండే, ఈ ఆకులు మందులు ఈ చెట్ల మందులు కట్టుకోవటము, ట్యాబ్లెట్లు వేసుకోవటము, గోమూర్తం తాగటం, ఇవన్నీ పత్యం చేసాడు. ఈ స్వామి చెప్పింది ఏంది, జొన్న రొట్టె, రాగిజావ, టమాటా పప్పు, చింతపండు వేయొద్దు, ఇంకా టమాటా పప్పు లైట్గా అన్నం తినమన్నాడు. ఇంకా అదే పత్యం పాటిస్తుండే తిన్నప్పుడు. అంతకుముందు హాస్పిటల్లో చికెన్లు మటన్లు బలమైన వస్తువులు పెట్టమన్నా కానీ తిన్నా మనిషి కోలుకోలే. ఇప్పుడు ఇవి తినే హెల్దీగా ఉండు. ఇది చాలా, ఎంత ఖర్చు అప్పుడు ఇక్కడ రాకముందు? 13 లక్షలు ఖర్చు. 13 లక్షలు అయినా కాలే, కాలేదంటే ఇంకా ఆయన ఎప్పుడు పెడుస్కానికి ఏమన్నా గడ్డు ఉందంటే మళ్ళీ కీమోలు రాయడం, రేడియేషన్లు, రేడియేషన్ పెట్టే ఛాన్స్ లేదన్నాడు. కీమోలు పెట్ స్కాన్లు, ఇవి పెట్ స్కాన్ దియ్యా, మళ్ళీ ఏదన్నా తీసుకుంటారు పెట్ స్కాన్. అక్కడ 30,000 పోయినప్పుడల్లా పెట్ స్కాన్ 30,000 పెట్టాడు. 30,000 పెట్టాడు. సో అయినా తగ్గలే, తగ్గలేదంటే మళ్ళీ పోలే, ఇంకా వీక్ అయిపోయింది ఈయన, నేను తట్టుకోలేను కీమోలకు అన్నాడు. ఇంకా తట్టుకోలేను అనేవారికి మా ఊరు ఆయన ఒక ఆయన వచ్చి ఇట్లా మేము వెళ్ళినాం స్వామీజీ దగ్గర చెట్ల మందులు వాడితే చాలా మందికి తగ్గిపోయినాయి, నా కొడుకు కూడా క్యాన్సర్ ఏముంది తగ్గింది, నా మావోడు ఇంకా తాగి ఇంకా గుట్కాలు అవి తిని మళ్ళీ ఎఫెక్ట్ పడి చనిపోయిండు కానీ చాలా మంచిగా అయ్యిండు అని తీసుకొని వచ్చిండు ఆయన. సో ఇప్పుడైతే నయమైపోయి మంచుకున్నాడు, మంచి తింటుండు, మంచిగా తింటు. ఓకే. సో అది, సో క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ కానీ, సెకండ్ స్టేజ్ కానీ, మూడో స్టేజ్ కానీ, నాలుగో స్టేజ్ ఉండకూడదు. సో ఎటువంటి వాళ్ళైనా కూడా నిజంగా ఇక్కడికి వస్తే బ్రతుకుతారన్న ఒక నమ్మకంతో ఇక్కడికి అనేక, అంటే 4 రాష్ట్రాల నుంచి మాత్రం ఇక్కడికి చాలామంది భక్తులు కానివ్వండి, అనేక అనారోగ్య సమస్యలతో వస్తున్న వాళ్ళు కానివ్వండి, నిజానికి ఇక్కడికి వస్తే నయమవుతుంది. ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్, మేము హాస్పిటల్లో 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా మాకు నయం కానిది, ఇక్కడికి వస్తే నయమవుతుంది. ఇప్పుడు మా భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి, అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరూ కూడా ఆరోగ్యంతో ఇప్పుడు మంచుకుంటున్నారు. సో ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్కు డబ్బులు లేవు, కేవలం మందులు కూడా రానికి పోనికి ఖర్చులు, అంటే ఛార్జీలు మాత్రమే అవుతున్నాయి, మందులకు కూడా కేవలం ఒక 500 నుంచి 1,000 రూపాయలు లోపే అవుతున్నాయి. కాబట్టి సో ఇక్కడికి రావడం వల్ల ఈరోజు మా భర్త ఆరోగ్యంగా ఉండడం చెప్పేసి ఆ పెద్దవాడ చెప్పింది. ఇక్కడ చాలామంది కూడా వచ్చారు, మీరు చూడవచ్చు, అనేక అనారోగ్య సమస్యలతోటే ఇక్కడికి వస్తున్నారు. వారందరూ కూడా ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడ కూడా ఎన్ని లక్షలు పెట్టినా కూడా తగ్గనిది, ఇక్కడికి రావడంతో తగ్గిపోతుందని ఒక నమ్మకంతో రావడంతో ఇక్కడ ఇప్పుడు అందరూ కూడా ఒక, అంటే సమస్యలతో వచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక నార్మల్ మనుషులు అవుతున్నారు. సో అది ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతం నిజంగా. మరి ఇన్ని హాస్పిటల్స్, ఇంత టెక్నాలజీ వచ్చి కూడా అంటే మనుషుల్ని అంటే బ్రతికించలేకపోతున్నారు, రక్షించలేకపోతున్నారు. హాస్పిటల్లకు వెళ్తే కనీసం ఒకటి నుంచి, మనం ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఒక 10 సార్లు 10 ఫ్లోర్లు తెప్పించుకుంటారు టెస్ట్ కన్నా, అక్కడికి బొమ్మంటారు ఇక్కడికి బొమ్మంటారు. అక్కడ మనకు అంటే మన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు చదువుకోరు, చదువుకునే పరిస్థితి, మిగతా మన ఎవరైతే బంధువులు వస్తారో వాళ్ళు కూడా చదువుకున్న వారు కాదు. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? కనీసం అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల సిబ్బంది కానివ్వండి, అక్కడ హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి, ర్యాష్గా బిహేవ్ చేయడము, ఏదైనా ఉంటే తర రేపు రండి, ఎల్లుండి రండి అని ఇట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. అదే ఇక్కడికి వస్తే అటువంటిది ఏముండదు, వచ్చి ఇక్కడ చెట్టు కింద కూర్చుంటే స్వామీజీ చూస్తారు, మీ ఇబ్బందులు ఏంటో చెప్పమంటారు, వారి అనారోగ్య సమస్యలు చెప్తారు, దానికి ఒక మందు ఇస్తాడు, కేవలం ఒక దానికి సంబంధించినటువంటి ఒక పత్యం చేస్తే చాలు, వితిన్ అంటే సంవత్సరాలు కూడా కాదు నెలలనే నయమైపోతుంది. సో అటువంటిది ఇక్కడికి వస్తే క్యాన్సర్ కానివ్వండి, ఈవెన్ డయాబెటీస్ అంటే షుగర్ కానివ్వండి, హార్ట్ పేషెంట్లు కానివ్వండి, చర్మ వ్యాధులు కానివ్వండి, అదేవిధంగా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇటువంటి ఏ సమస్యలు, టీబీ ఉన్నా కూడా, టీబీ ఉంటే ఆడు చచ్చిపోతాడని చెప్పేసి మనం డిసైడ్ అయిపోతాం. ఎయిడ్స్ వస్తే అసలు ప్రపంచవ్యాప్తంగా అసలు మందే లేదు, కానీ ఇక్కడ మందు ఉంది. నిజంగా ఇక్కడ ఒక అద్భుతం అనే చెప్పాలి, నిజంగా ఒక దేవుడు రూపంలో ఆ కృష్ణానంద స్వామి ఇక్కడ అందరినీ కూడా బ్రతికిస్తున్నాడని చెప్పాలి. చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎవరు ఏ అనారోగ్యంతో వచ్చారు, ఏ సమస్యతో వచ్చారు కూడా మీకు ఒకసారి లైవ్లో నేను చూపిస్తాను. చాలా
అక్కడ దూర ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణలో అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏంటనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. Hello everyone guys, this is your all Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.